రేపల్ల పట్టణంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని డిపో సెక్రటరీ ఎన్వి సాగర్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది ఒకరికొకరు శుభాభివందనలు తెలియజేసుకుంటూ సీట్స్ పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ డిపో ప్రెసిడెంట్ సాంబయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిపో సెక్రటరీ సాగర్ మాట్లాడుతూ, గతంలో యాజమాన్యాలు, ప్రభుత్వాలు కార్మికులతో వెట్టి చాకరీ చేయించేవారని, అప్పుడు ఎవరూ మాట్లాడేవారు కాదని, అటువంటి సందర్భంలో 70 సంవత్సరాల క్రితం ఏఐటీయూసీకి అనుబంధంగా ఏర్పడిన ఎంప్లాయీస్ యూనియన్ వెట్టి చాకరీ గురించి, ఉద్యోగుల సంక్షేమం గురించి, వారి హక్కుల గురించి సమ్మె నోటీస్ ఇచ్చి సాధించుకున్నామని వారు తెలిపారు. మరి ఈ రోజున ఉద్యోగులు కానీ కార్మికులు కానీ 10 గంటలో ఇన్నని ఉండేది కాదు. మరి ఇవాళ దాన్ని 8 గంటలు చేసినటువంటి ఘనత కూడా ఎంప్లాయీస్ యూనియన్ది. అలాగే మరి వారం రోజులు పనిచేసేవాళ్ళు, వాళ్ళ విశ్రాంతి అనేది ఉండేది కాదు, అనారోగ్యానికి గురయ్యేవాళ్ళు. మరి వాళ్ళకు కూడా ఒకరోజు ఏదో విశ్రాంతి దినం ఉండాలని చెప్పని ఆ రోజు కూడా మరి ఏఐటీసీ అనుబంధ సంస్థగా ఎంప్లాయీస్ యూనియన్ మరి వారంలో ఒకరోజు దాన్ని వీక్లీ ఆఫ్గా ఏర్పాటు చేయడానికి ఉద్యమం చేసి పోరాటం చేసి మరి ఆ రోజుని కార్మికుల తరఫున ఉద్యోగుల తరఫున నిలబడి ఆ హక్కుని మనకి కల్పించడం జరిగింది. అది కాక మరి వాళ్ళ ఆరోగ్య విషయమా కానీ మరి వాళ్ళకి హెల్త్ మరి దీనికి సంబంధించి కానీ హాస్పిటల్స్లో కానీ వాళ్ళకి ఏర్పాట్లు ఉండాలని ఆ రోజు కూడా పోరాటం చేసింది. అందులో భాగంగానే మన 2014న మనం ఎంప్లాయీస్ యూనియన్ చరిత్రలోనే చాలా గొప్ప రోజుగా భావిస్తాను. ఎందుకంటే 43% మనం ఫిట్మెంట్ని ఆ రోజు మనం పోరాటం చేసి సైకి నోటీస్ ఇచ్చి మనం సాధించుకున్నాం. అది చాలా గొప్ప విషయం. అది అంతకుముందు మన జీతాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ 43% మనం సాధించుకున్నామో ఉద్యోగులకి భరోసా ఇవ్వగలిగాం, కార్మికులకు భరోసా ఇవ్వగలిగాం, ఎంప్లాయీస్